నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు తమ డిమాండ్లను నెరవేర్చాలని మాజీ సర్పంచులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నేటితో 20వ రోజుకు చేరుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు ఇప్పటి వరకు మాజీ సర్పంచుల దీక్ష పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య నల్వాల లక్ష్మణ్ పరశురాములు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పాల్గొన్నారు नमस्कार अय्या गवर्नमेंट गारू पदवेल पिंचनी सायम चेसी डबू लेन इन डबू मन राष्ट्र डबू आधार उपत्ति न्याय जरपाले नमस्कार चुप्तनाय जरपते मेमंद मुफ मूड जिले को मे माई सरपंचो मेम आधिकतो मेम से मेमान मेमल गवर्नमेंट को ओरतना काण अंत दिखाई अंत खराब आईपोई मेम पिंचनी एपड़ो अंपे मुझे पैना रेल पद्धा मैं प्रकटा अब इपड़ी ऊपर लेने पैस्थिमन सहाय से सलाम से राष्ट्रम तेलंगाना राष्ट्रम राष्ट्रम टीआरएस बीजेपी कांग्रेस होनी मादय निराहार दीक्ष को दी गमनि विज्ञप्ति चुनाव दी करेक्ट न्याय जरपाल जय सरपंच राजन्न सिरिसिल्ल जिल्ला लोनी माजी सरपंच रिले निरार दीक्ष 21 रोज को चेरी इप्पटि वरकु टीआरएस मरी नायकुलु गानी मरी टीआरएस पेद्द लीडर्लु गानी मरी इप्पटि वरकु एवरु कूडा दीनिनि मम्मुल्नि परिमेशिंचे वाळ्ळु लेरु ई रोजु मरी सिरिसिल्ल राजन्न जिल्लालोने मा योक्क पेद्दलु मंत्री वारियु केटी रामाराव गारी नियोगवर्ग मरी अन्नी जिल्लाला वाळ्ळु इक्कडिकी वस्तुरु कावुन निरार दीक्षकु मरी दीनिनि चाला पेद्दत्तुन मेमु उद्धृतं चेसि रस्तारोकुलु गानी मरी रस्तारोकुलु गानी मरी मेमु दानिनि उद्धृतं चेस्तामु मरी इयल्ल अन्नी पार्टील वाळ्ळु बीजेपी गानी कांग्रेस गानी कम्युनिस्ट गानी सीपीआई वाळ्ळु गानी मरी अंदर मदत मर बीसी बीसी संघम वाळ्ळु मदत का दयचेसी केटीआर गारु मंत्री वारिनि पेद्दलु 20 रोजुलु इलाटिकि दयचेसी मा मीद बागा स्पंदिंचि मा मीद पेद्द दिक्कुगा नुव्वु आलोचिंचु मेमु अंदरं वेनकबडिपोयिनामु माकप्पुडु उचितंगा मेमु सेव चेसिनामु मेमु ग्रामालकु मरि ग्रामंलो मर अंदर एट्लुंटारो अंदर उचित सेव एक्कड ग्रहिंचुकोवाले मीरु इप्पुडु तेलंगाण वच्चाक मेमु कूडा मीतोनि पोराडिनां मा कूडा तेलंगाणलो मा माजी सर्पंचुलकु कूडा हक्कु दरुकुतदनि चेप्पि माकु ओक पिंचन कूडा वस्तदनि माकु ओक हेल्थ कार्ड वस्तदनि मा ओक इवन्नी कोरिकलु मा नेरवेर्चडकु माकु ओक केटीआर गारु मा मुख्यमंत्री मरी मुख्यमंत्री गारु केसीआर गारु कूडा अनि चेप्पि मेमु अनुकुन्नामु ఇలాంటి రోజున మేము దీన్ని చాలా పెద్దత్తున ముంగటికి తీసుకుపోతాము దీన్ని కనీసము మాకు దయ ఉంచి మీరు ఇంకా రేపు ప్రకటిస్తారో ఎల్లుండి ప్రకటిస్తారో మేము అనుకుంటున్నాము దయచేసి మరి మీరు ఎంటనే మా యొక్క బాధలు చూడండి మాకు హెల్త్ కార్డులు లేవు
మేము చాలా మంది వెనకబడ్డాం, ఇల్లు లేవు, మరందరికి లేవు, మరి ఎంతో మందికి కోరని కోరికలల్లో నువ్వు పింఛన్లు ఇస్తున్నావు, వాళ్ళకి అన్ని ఇస్తున్నావు కాబట్టి వాళ్ళకు ల్యాండ్ భూములు ఇస్తున్నావు, పింఛన్లు ఇస్తున్నావు, హెల్త్ కార్డులు ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు. దయచేసి సర్పంచులము తలుచుకుంటే ఒక్కొక్క సర్పంచ్ నలుగురం ఐదుగురం ఒక్కొక్క గ్రామంలో ఉన్నామో వెంటనే మీరు ప్రకటించకపోతే ఈ సర్పంచులము మాజీ సర్పంచులము రాబోయే ఎలక్షన్లో మేము మిమ్మల్ని ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచుతామని మేము సమయంగా కోరుతున్నాము. కానీ ఇప్పుడు మీరు ఈ మాజీ సర్పంచులకు అన్యాయం చేస్తే మీరు రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో చాలా వెనకబడిపోతారని చెప్పి సమముఖంగా నేను తెలియజేస్తూ మాజీ సర్పంచుల ఐక్యత, మాజీ సర్పంచుల ఐక్యత, మాజీ సర్పంచుల ఐక్యత, వెంటనే మాజీ సర్పంచ్ 10,000 పింఛను, వెంటనే 10,000 పింఛను, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు, అమలైన వారికి డబుల్ బెడ్రూమ్లు, భూమి లేని వాళ్ళకు 2 ఎకరాల భూమి, హెల్త్ కార్డులు, మాజీ సర్పంచుల ఐక్యత, మాజీ సర్పంచుల ఐక్యత. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నేటికి 20 రోజు నిరాదీక్షలనేది చేయడం జరుగుతుంది. 20 రోజులు ఇంకా కొనసాగుతున్న రిలే నిరాదీక్షలు 20 రోజుకు చేరుకున్న సందర్భం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులందరి యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రిలే నిరాదీక్షలు అనేది గత 20 రోజుల నుండి కూడా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు కూడా వివరిస్తున్న సందర్భంని చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర అధిపతి సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించిన మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మీరు వెంటనే మా యొక్క మాజీ సర్పంచుల యొక్క డిమాండ్లను పరిష్కరించడం కోసము మీరు తప్పకుండా వెంటనే మా పరిశీలన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల క్రితం నుండి కూడా తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీ ప్రభుత్వానికి వినతులు ఎన్నోసార్లు విన్నపాలు వినతులు ఇచ్చినప్పటికీ కూడా మీరు మాజీ సర్పంచుల యొక్క సమస్యల పట్ల పట్టించుకోకపోవడము చాలా దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క మాజీ సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా రాజకీయంగా కృంగిపోయి రోడ్ల పడ్డ పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అయినప్పటికీ కూడా మాజీ సర్పంచులు అయిన తర్వాత మాజీ సర్పంచులను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ ఎన్నికల తరుణంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్లు అంటే నెలకు 10,000 రూపాయల పెన్షన్ ప్రతి మాజీ సర్పంచ్కి పెన్షన్ విధానాన్ని ప్రకటించాల్సిందిగా మాజీ సర్పంచ్ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంతోమంది మాజీ సర్పంచులు అప్పుల పాలై అదేవిధంగా భూములు అమ్ముకున్న పరిస్థితి, అదేవిధంగా రోడ్డున పడ్డ పరిస్థితి, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భము మాజీ సర్పంచులకు ఉన్నది. కాబట్టి ఇలాంటి మాజీ సర్పంచులు ఇల్లు లేని మాజీ సర్పంచులకు అదేవిధంగా ఒక ఇల్లు నిర్మాణం చేపట్టి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది మాజీ సర్పంచులు ఆరోగ్యరీత్యా అనారోగ్యరీత్యా వారికి ఖర్చులు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి మాజీ సర్పంచులందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చి కార్పొరేట్ వైద్యాన్ని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మాజీ సర్పంచుల పాత్ర కీలకము. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారుతూ ఉండి గ్రామాభివృద్ధిలో పాల్పంచుకున్న సర్పంచులము మేము. అదేవిధంగా మాజీలైన తర్వాత మమ్మలను మీరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మాజీ సర్పంచుల యొక్క స్థితిగతులను మీరు పట్టించుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే ఈ ప్రభుత్వము ప్రకటిస్తే ఈ ప్రభుత్వానికి మాజీ సర్పంచులు అండా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మా యొక్క మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్నికల్లో తగిన బుద్ధి కూడా మాజీ సర్పంచులు చెప్తామని కూడా
ఈ సంఘం ద్వారా మీకు హెచ్చరిస్తా ఉన్నాం.